నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైల్లో ఉన్న రామకృష్ణారెడ్డిని జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. పలు విషయాలను రామకృష్ణారెడ్డితో జగన్మోహన్రెడ్డి మాట్లాడినట్లు సమాచారం. ధైర్యంగా ఉండు రామకృష్ణారెడ్డి, నీపైన అన్యాయంగా 307 కేసు పెట్టి జైల్లో పెట్టారన్నారు. ఎప్పటికైనా నిజాయితీయే గెలుస్తుందని చెప్పారు. పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.